ధాన్యం కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ అన్నట్లుగా ఉంది ప్రస్తుతం సిచువేషన్ బియ్యం సేకరణ నిలిపివేయడంపై కేంద్రం ఒక ప్రకటన చేసింది దాంతో ఇప్పుడు కేంద్రం వర్సెస్ తెలంగాణగా ఇష్యూ నెలకొంది కైదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు సో రాజు చెప్పండి సౌజన్య మనం గతంలో కూడా చూసాము ధాన్యం సేకరణ విషయంలో కావచ్చు బియ్యం సేకరణ విషయంలో కావచ్చు పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాస్పద వాక్యాలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది విమర్శలు పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అయితే కొద్ది సేపటి క్రితమే కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది ఏదైతే తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం నిల్వలు బియ్యం సేకరణకు సంబంధించి కొన్ని కీలక వాక్యాలు చేస్తూ నోట్ అయితే రిలీజ్ చేసింది ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఒకటే ఎందుకు బియ్యం సేకరణ నిలిపివేయాల్సి వచ్చింది అనే దానిపైన క్లారిటీ కూడా ఇచ్చారు అన్న యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సినటువంటి బియ్యం ఏదైతే ఉందో పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అంటూ వాళ్ళు ప్రధానంగా ఒక విమర్శన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే సెంట్రల్ పూల్ లోకి తెలంగాణ బియ్యాన్ని తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అయితే ఈ పరిస్థితిని సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వమే అంటూ వాళ్ళు ఈ నోట్లో చెప్పారు అంతేకాదు అక్రమాలకు పాల్పడ్డటువంటి మిల్లర్లు ఎవరైతే ఉన్నారో అంటే అక్రమంగా బియ్యాన్ని సేకరించడం కావచ్చు బియ్యాన్ని నిల్వ చేసినటువంటి మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో సైతం ప్రభుత్వం విఫలమైందంటూ ప్రత్యేకంగా ఒక నోట్ కూడా వాళ్ళు జారీ చేశారు మరోవైపు కొంతమంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు అంటే సరిగ్గా సేకరించకపోవడం కావచ్చు సరిగ్గా బిల్లులు చెల్లించకపోవడం కావచ్చు ఇటువంటి అంశాలకు సంబంధించి ఎవరైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డిఫాల్ట్ అయినటువంటి వాళ్ళని కూడా గుర్తించలేకపోవడం వాళ్ళపై చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం అటువంటిది ఏమీ చేయకుండా యథావిధిగా దాన్నే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని డిమాండ్స్ అయితే సెంట్రల్ నుంచి ఉన్నాయి వాటన్నిటిని మీరు ఫుల్ఫిల్ చేయాల్సిందిగా సెంట్రల్ నుంచి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఒక నోట్ ఇచ్చారు అందులో ఒకటి అక్రమాలకు పాల్పడ్డటువంటి మిల్లర్లపైన చర్యలు తీసుకోవాలి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే మిల్లర్లు బియ్యాన్ని సేకరించే విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఫాలో కావాల్సి ఉంటుందనేది ఒకటి మరోవైపు గరీబ్ కళ్యాణ్ యోజన కింద తీసుకునేటువంటి బియ్యాన్ని పంపిణీ చేయాలనేది వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో అందుకోసమే ప్రస్తుతం అయితే బియ్యాన్ని కేంద్రం సేకరించట్లేదని చెప్పారు వీటిపైన యాక్షన్ తీసుకుంటూ రిపోర్ట్ కనుక కేంద్రానికి సమర్పించకపోతే ఈ విషయంపైన కేంద్రం మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఆలోచిస్తామని చెప్పి వాళ్ళు నోట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే బియ్యం సేకరణ కావచ్చు బియ్యానికి సంబంధించినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటిపైన తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తుంది అయితే దానికి కొంత సమాధానం ఇచ్చే పద్ధతిలోనే ఏదైతే ఆహార శాఖకు సంబంధించినటువంటి నోట్ ప్రస్తుతం అయితే రిలీజ్ చేశారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఎటువంటి స్పందన ఉంటుందో కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య